చూస్తున్నా ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు ఏ వీడియోలో ఎక్కడ సినిమాల్లో ఈ మధ్య పదిహేను సినిమాలు కొట్టినట్టున్నా అంటే లైక్ డబ్బింగ్స్ అయితే కంటిన్యూస్ మూవీస్ అన్న అండ్ మూవీస్ లో యాక్టింగ్ అయితే గనక త్రీ మూవీస్ చేస్తా యా టీవీ ఛానల్ డిబేట్స్ లో నువ్వే కనిపిస్తున్నావు యూట్యూబ్ లో వెండితెర అసలు రచ్చ చేస్తున్నావ్ చేస్తున్నావు sir వండరఫుల్ థాంక్యూ థాంక్యూ నువ్వు పీక్స్ లో కెరీర్ అంటే సీరియస్ గా తీసుకున్నాను నా కెరీర్ నా అచ్చా సీరియస్ గా తీసుకున్నాను అండ్ మిమిక్రీలో ఒక కొత్త ధనాన్ని తీసుకురావాలని నిరంతరం పరితపిస్తూ ప్రాక్టీస్ చేస్తూ యా అంటే ఏంటంటే రొటీన్కి భిన్నంగా ఒక యూనిక్ ప్లాట్ఫామ్ ఇంతవరకు అంటే చాలామంది మిమిక్రీ కళాకారులు ఉన్నారు లెజెండరీస్ ఉన్నారు పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు అందరూ సాధించేశారు ఒక గొప్ప స్టేజ్ తీసుకొచ్చేసారు మంచి పేరు వచ్చేసింది ఇప్పుడు నేను వచ్చి ఏం తెలుగులో చెప్పాలంటే ఏం ఇప్పుడు ఏం చేయాలి అందరూ అంతగా గొప్ప గొప్ప వాళ్ళు మీరు అన్నట్టు వేణుమాధవ్ గారు హరికిషన్ గారు మేము శ్రీనివాస్ గారు జనార్దన్ గారు శివారెడ్డి అన్న ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు చేశారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కొత్తదిగా ఇంతవరకు ఎవరు చేయని ని మనం పట్టుకుందాం అంటే ఒకరు చేసిన వాయిస్ మ్యాక్సిని పట్టుకున్నాను అది మనం చే అది నేను చేయగలిగిన ఇది ఉన్నా కూడా నేను పట్టుకోకుండా ఒక కొత్త యూనిక్ ని యూనిక్ వాయిస్ ని ప్రజెంటేషన్ ఇవ్వాలి అసలుకి ఇన్ని నిమిషాలు ఇన్ని వాయిస్లు చెయ్యాలి అని ఒక కొత్త నాన్న తీసుకొద్దాం అంటే యూట్యూబ్లో మిమికల్ అంటే ఈ వాయిస్ని దిం చేశాడు ఈ వాయిస్ ఒక్క వాయిసే కాదు ఒక్కసారి ఒక ఐదు నిమిషాలు వీడియోలో క్లిక్ చేయగానే టక్క టక వెళ్ళిపోవాలి వాయిస్ అన్న ఒక ఇదిని తీసుకొచ్చి బాగా ట్రెండ్ సెంటర్ నేను ఐదు నిమిషాల్లో యాభై వాయిస్లు చేసి మూడు ప్రపంచ రికార్డులు చేస్తాన టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్ భారత్ రికార్డ్ కల్చర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ షీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమక్షంలో శివారెడ్డి అన్న గారి ముందు చేసిండే సో తర్వాత అది చూసిన తర్వాత మా మిమిక్రీ సంబంధించిన వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ అనుకరణ అని చెప్పి ఇరవై నిమిషాల్లో వంద వాసులు చేసి దీనికి మించిన పెద్ద రికార్డ్ అది ఆ టైప్ లో శతఠాలను అని చెప్పి దాదాపుగా ఇరవై నిమిషాల్లో వంద వాయిస్తారు అలాగా కొంచెం అంటే ఎప్పటికప్పుడు ఏదైనా చెయ్యాలన్న తప్పంతో మెమికీలో ఒక కొత్తదనం తీసుకోవడం కోసం పోరాటం చేస్తూ ఉన్నాను ఆ దశలో కొంచెం కొంచెం ఇప్పుడు ఇప్పుడే సక్సెస్ అవుతూ ఉన్నాను గ్రేట్ రవి అంటే యాంకర్స్ ని కూడా ఒక యూనిటీ చేయడంలో యాంకర్స్ యునైట్ చేయడంలో కూడా నీ పాత్ర ఎక్కడ పోయినా ఆ వ్యవస్థను సెట్ చేయాలి అందరిలో కొంత నేను నీ యొక్క తాపత్రయం కానీ అది మొన్న కరోనా టైంలో లో కూడా చాలా మందికి హెల్ప్ గుడ్ నిజంగా వండర్ఫుల్ ఎందుకంటే నీ స్థాయిని మించి కూడా ఎన్నో మంచి పనులు చేస్తున్నావు సో నీ ప్రతిభ కంటే కూడా నీ వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా అనిపించింది నాకు యూర్ఫుల్ సో రవి చెప్పు ఎట్లా ఈ ఈ నువ్వు చాలా అంటే విద్యావేత్తవి నాకు తెలిసి మంచి బ్యాక్గ్రౌండ్ మంచి ప్రొఫెషనల్ లైఫ్ ఉన్నవాడి ఈ దీంట్లోకి దీనిలోకి ఎందుకు వచ్చావు అంటే అది చిన్నప్పటి నుంచి అదొక అన్న అంటే కేవలం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లోనే మిమిక్రీలో ఈ స్టేజ్లోకి రావడానికి ఎందుకు గుర్తు రావడానికి దాని వెనకాల ఎంతో ఒక పిచ్చన్న అంటే నా ప్రొఫెషన్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ నేను ఐటీడీ ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో హోటల్ మేనేజ్ ఫ్యాకల్టీ అనమాట డిఆర్డిఏ డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో అవర్ సిక్స్టీన్ చీఫ్ మినిస్టర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన రాజీ వికర్ణాల్కి నేను ఫ్యాకల్టీగా ఏపీ మొత్తం సో నేను సర్క్యులేట్ చేసి గిరిజన యువత యువకులకి వాళ్ళకి ఉపాధి అవకాశాలు శిక్షణలు ఇచ్చి నా ఫ్యా నా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లో ఉండేసరికి అలా చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ లాగా చైల్డ్వుడ్ మిమిక్రీ ఆర్టిస్ట్ నేను సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్ నుంచే సార్ని ఇమిటేట్ చేయడం వాళ్ళ పాఠాలు చెప్తున్న వెనకాల నుంచి రాలేసి వాళ్ళ వాయిస్లు చేయడం అంటే నాకు తెలియదు వాళ్ళ వాయిస్లు నేను చేయగలుగుతాను మా పక్కన ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు అరే నువ్వు ఆయన సార్లాగా భలే మాట్లాడుతున్నవారని చెప్పేసా వాళ్ళు అన్న తర్వాత ఓకే మనలో ఇది ఒక కళ ఉందని చెప్పేసి అని తర్వాత అప్పట్లో ఎన్టీఆర్ గారు నాగేశ్వర గారు వాయిసెస్ చేయడం రెండు వేల ఎనిమిది మా వజ్రోత్సవ వేడుకలో శివారెడ్డి అన్న వీడియో చూసి ఇంకా బాగా ఇన్స్పిరేషన్ అవ్వడం అలాగా చిన్నప్పటి నుంచి మిమిక్రీలో మాది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అన్న మా జిల్లాలోనే నేను రెండో ప్లేసు ఏడో తరగతిలోనే కొట్టాను అన్న రిపోర్ట్ రిపోర్ట్లో అసలు నాకు ఏమీ తెలియదు అంత ఎఫెక్ట్ పెట్టాను ఎప్పటికైనా ఇది అవ్వాలి అనేది నా కోరిక బట్ పేరెంట్స్ ఎడ్యుకేషన్ గా అలా చదివించి అది సక్సెస్ అవుతూ ఇంకా ఇప్పుడైతే స్టేట్ రెండుగా డివైడ్ అయిపోయింది ఇంకా హైదరాబాద్ వచ్చేసానన్న ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో జత బట్టలతోటి చాలా క్రిటికల్ పొజిషన్లో వచ్చాను వచ్చిన తర్వాత సో ఇది

అన్నా ఏంటి అన్న ఫ్యాక్షన్ సినిమా బ్యాక్గ్రౌండ్ ఉందా మామూలేనా అయినా ఏమీ లేదన్నా వాళ్ళ ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు లోకల్ ఓల్డ్ సిటీ బ్యాక్గ్రౌండ్ ఉంది గట్టిగా మరి చాలా అలాగా ఇన్సపెక్టెడ్గా లవ్ మ్యారేజ్ అయ్యింది యాం గొడవలు ఏం గొడవలు ఏం కాలేదు చెప్పుకున్నారు అంటే మన క్యారెక్టర్ కూడా కొంచెం సాఫ్ట్ గా అలా అన్న ఈ ఆల్ రౌండర్ ఆల్ ఎవరు ఇచ్చారు తిరుగుదు అంటే ఈ ఫ్యాకల్టీగా అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు నేను ఖాళీగా ఉన్న టైంలో ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి క్లాసులు చెప్తే బోర్ కొట్టేస్తుంది కదా ఈ అస్తమానం హోటల్ మేమెంట్ అంటే ఏంటి అందులో ఎఫ్ఎండ్బి సర్వీస్ ఫుడ్ అండ్ బెవరేజ్ ప్రొడక్షన్స్ అండ్ హౌస్ కీపింగ్ అంటే ఏంటి ఎవ్రీథింగ్ సబ్జెక్ట్స్ చెప్తున్నప్పుడు వాళ్ళు బోర్ కొట్టేస్తారు కంప్యూటర్స్ బేసిక్స్ ఫండమెంటల్స్ ఆఫ్ అన్ని చెప్తుంటే వాళ్ళు బోర్ కొట్టేస్తున్న టైంలో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం నేనే మోటివేషన్లు మిమిక్రీలు కామెడీలు సాంగ్స్ ఇన్ని పాడుతూ కొన్ని హిస్టారికల్ విషయాలు చెప్తున్నప్పుడు సార్ ఒక మనుషులు ఇన్ని సబ్జెక్టులతో కాకుండా ఈ పాటలు డాన్సులు ఈ మిమిక్రీలు ఎలా సార్ మీరు నిజంగా ఆల్రౌండర్ సార్ అని చెప్పేసి అని ప్రతి ఒక్క స్టూడెంట్ ఆల్రౌండర్ సార్ ఆల్రౌండర్ సార్ అని పిలవడం స్టార్ట్ చేస్తున్నారు అలాగే వాళ్ళు పెట్టిన పేరు ప్రతి స్టూడెంట్కి అలా పాగిపోయింది వాళ్ళ పిలవడం వల్ల అందరు కూడా ఆల్రౌండర్ ఆల్రౌండర్ సార్ ఆల్రౌండర్ సార్ అని చెప్పేసి అని అట్లా వచ్చేసింది నేను కూడా ఇంకా దాన్ని అనువాదించేసుకొని కంటిన్యూ చేస్తాను ఏదో బాగుంది అన్న సో ఏదో గుర్తుందా ఫస్ట్ ఫస్ట్ నేను మాస్టర్ ఇమిటేట్ చేశాను అన్న అసలు మాస్టర్ యాస్టిస్ ఈయనైనా మాట్లాడింది అన్న విధంగా మా మా ఫ్రెండ్స్ చెప్పేసారు కదా నాకు ఆశ్చర్యం మా సారు రంగారావు గారు అని చెప్పిన ఇంగ్లీష్ మాస్టర్ ఒక ఆయన అప్పట్లో సెవెంత్ క్లాస్ లో డాల్ఫిన్స్ అని ఒక లెసన్ ఉంటుంది మనకి ఆ డాల్ఫిన్స్ లో అయ్యే వాటర్లో ఏ ఉంటాయి అని ఇంగ్లీష్ మీడియం అక్కడ అందులో ఆయన ఇంగ్లీష్ లో చెప్తున్నప్పుడు ఆయన వాయిస్ ఇమిటేట్ చేశాను ఆ వాయిస్ ఎలా ఉండేది అంటే ఆయన చాలా విచిత్రంగా మాట్లాడేవాళ్ళు డాల్ఫిన్స్ దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ యానిమల్స్ మీరు సైలెంట్ గా కూర్చోండి ఈ రకంగా మాట్లాడారు అది ఎమిటేట్ చేసిన వెంటనే ఏంట్రాస్టేజ్ దింపేసా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అనడం అలాగా వేరే సార్ ఇమిటేట్ చేయడం ఇద్దరు ముగ్గురు సార్ని ఇమిటేట్ చేయగానే వాళ్ళ వాయిస్ వచ్చింది సరే సినిమా వాళ్ళు ట్రై చేద్దామని చెప్పి ఎన్టీఆర్ గారు కృష్ణ గారు నాగేశ్వరరావు గారు అలా చేసుకుంటూ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అసెంబ్లీలో మంచి ఇది జరిగేది అప్పట్లో అప్పుడు నేను వీళ్ళని ఇమిటేట్ చేయడం ఇలాగా ప్రాక్టీస్ చేస్తూ అన్న సెవెంత్ స్టాండర్డ్ నుంచి కాలేజీకి వచ్చేసాక అసలు మిమిక్రీ మర్చిపోయాడు టెన్త్ అయిపోయాక టూ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అసలు మిమిక్రీని పట్టుకోలేదు ఫోర్ ఇయర్స్ జనరల్గా ఏదో కామన్ గా ఉండే అది తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి ఉన్నా చాలా ఇది అనిపించింది అన్న రైట్ ఎట్లా మీకు మన దివంగత గ్రేట్ లెజెండరీ ఆర్టిస్ట్ మీ అనుభవం ఏంటి అంటే హరికిషన్ గారు నిజంగా అనుబంధం అంటే నిజంగా ఆయన నన్ను ప్రేమించడం నన్ను ప్రియమైన శిష్యుడిగా ఎంచుకోవడం అనేది నిజంగా నేను చాలా గొప్ప ధన్యంగా నేను భావిస్తానన్నా నిజంగా ఆయన లాస్ట్ మూమెంట్లో కూడా ఆయన బేసిక్గా ఒక షోలో చూశారనమాట ఒక చోటన మిమిక్రీకి సంబంధించి ఫెష్ వాస్ జరుగుతున్న టైంలో అక్కడ మిమిక్రీ చేసిన మిమిక్రీ నచ్చి తర్వాత గ్రూప్లో నేను కొన్ని నేను చేసిన మిమిక్రీ లింక్స్ పెట్టిన వెంటనే చాలా బాగుంది రవి అని చెప్పేసి అన్నా నిజంగా నా అదృష్టం ఏంటంటే ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ నైన్ టీవీలో ఇచ్చారన్న ఆ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా నా పేరు తలుచుకున్నారన్న ది లాస్ట్ ఇంటర్వ్యూ నైన్టీన్ నైన్ టీవీ జగన్ వాయిస్ అనగానే నాకు బాగా చేసేది ఒక్కడే అబ్బా ఆల్రౌండర్ రవి అని చెప్పేసి నా గురించి మాట్లాడారు ఆయన ఇదైన తర్వాత నిజంగా ఎంత ఏడ్చానంటే ఆయన చూద్దామని చెప్పేసి అని నేను అన్న నేను రాకింగ్ రాకేష్ గారు బయలుదేరిపాను బయలుదేరిన తర్వాత ఆయన అప్పుడే హాస్పిటల్లో నుంచి రెండు ఎక్స్పైర్ అయిపోయిన విషయం తెలిసింది మేము అక్కడ నుంచి సికింద్రాబాద్ రైల్వే హాస్పిటల్ కి మేము బయలుదేరుతున్న మూమెంట్ లో ఆయన బాడీ మొత్తం కొంచెం అంత డిమోనిట్రేషన్ అయిపోయి ఇదంతా కొంచెం చూడడానికి కూడా ఇదిగా ఎవరి దగ్గర రాని అప్పటికి ఏంటంటే కోవిడ్ టైం బయటకి రాని పరిస్థితి ఎవరిని కలవని పరిస్థితి అనమాట మేము అక్కడ నుంచి బయలుదేరుతున్న మూమెంట్ లోనే మళ్ళా ఆయన బాడీని అక్కడ నుంచి తీసుకొని అప్పటికే అయిపోయిందంట కార్యక్రమం అంతా అంటే అసలు ఇంటికి కూడా తీసుకురాకుండా జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ లో అలా చేసేసిన వెంటనే కడచూపు చూసుకొలపోయినని గురువు గారిని చాలా ఏడ్చాను అనమాట ఎందుకో తెలియదు లాస్ట్ మూమెంట్లో ఆయన ఎక్కడికి వెళ్ళినా లాస్ట్లో అన్ని టీవీ ఛానల్స్ లో నా ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యూస్ తీసుకెళ్లే వాళ్ళు పెద్ద పెద్ద శాటిలైట్ టీవీ ఛానల్స్ లో ఆయన పక్కన కూర్చోబెట్టుకొని నా గురించి చెప్పేవాళ్ళు అంటే చూడు ఎంత గొప్ప అంటే నాకు అక్కడ బాగా కనెక్ట్ అయిపోయారు ఆయన అంత గొప్ప ఆయన ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఓర్చుకోలేని లాంటి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తీసుకెళ్లి వేరే టీవీ ఛానల్స్ లో కూర్చోబెట్టి నా గురించి మాట్లాడడం రవి ఈ వాయిస్ బాగా చేస్తాడు రవి ఈ వాయిస్ చేయని చెప్పడం నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మిమిక్రీ సామ్రాజ్యాన్ని వెళ్తా ఉన్న ఆయన బ్లెస్సింగ్స్ నిజంగా ఇంకా ఎప్పటికీ ఆయన చివరి చూపు చూడలేకపోయిన బాధ నన్ను నిరంతరం చాలా ఇది అనిపించింది ఎట్లా ఉంది మిమిక్రీ ఇండస్ట్రీ ఎట్లా ఉంది మిమిక్రీ ఇండస్ట్రీ అంటే ఎవరు లైఫ్ వాళ్ళది ఎవరు వ్యక్తిగత కష్టం వాళ్ళది అలా నడుస్తూ దీనికి అసోసియేషన్లు ఇట్లాంటి ఏం లేవా మావా అని చెప్పేసి అని మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది దీనికి ఫౌండర్ పద్మశ్రీ డాక్టర్ నేరళ్ళ వేణుమాధవ్ గారు వరంగల్లో ఉంటుంది దాంట్లో సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ మంచిగా సహాయం చేస్తూ ఉంటారు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సో ఓకే అక్కడ వరకు సంబంధించిన అంటే ఆ యూనిటీ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైనల్ ఇంక కొంతమంది సీనియర్స్ ఇంకేంటంటే ఇండివిజువల్గా బాగా డెవలప్మెంట్ అయిన వాళ్ళు సో ఎవరి దారి వాళ్ళు అన్నట్టు వెళ్ళిపోయారు ఎప్పుడైతే గురువుగారు చనిపోయారో ఎప్పుడైతే కనుక ఆయన ఇదైపోయారో అక్కడికే యూనిటీ మొత్తం కొలాప్స్ అయిపోయింది చాలామంది అంటే గురువుగారు ఉన్నంత వరకు అందరు కలిసి ఉన్నారు చాలా వరకు అంత ఇదిగా ఉన్నారు ఎప్పుడైతే గురువుగారు ఇది అయ్యారో మొత్తం కొలాప్స్ అయిపోయి పెద్ద పెద్ద సీనియర్స్ అంతా డిస్మస్ అయిపోయి ఎవరు వర్క్ వాళ్ళే ఎవరి టీంలు వాళ్ళే ఎవరి గ్రూపులు వాళ్ళు స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు శివారెడ్డి గారితో ఎలా ఉంటుంది శివారెడ్డి అన్నగారు ఇవన్నీ మనసులో అంటే గురువుగారు అంటే ఒక మంచి అభిమానం ఉండేది శివరెడ్డి అన్నగారు ఈ గ్రూప్స్లో వీటిల్లో అసలు ఉండరు ఆయనంతా ఒక మంచిగా ఈవెంట్స్ చేసుకోవడం సినిమాస్ చేసుకోవడం మంచి ప్రొఫెషనల్గా ఆయన వర్క్లో ఆయన వెళ్తూ అనమాట సో శివారెడ్డి గారు నాకు మంచి సపోర్ట్ చేస్తుంటారు ఏదైనా ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ వస్తే ఆ రవి ఇలా పలానా కార్యక్రమం ఉంది నా వెళ్ళి చేసుకుని చెప్పేసి అని మంచి సపోర్ట్ చేస్తుంటారు అరే ఈ వాయిస్ చాలా బాగుందిరా ఇలా బాగా చేస్తావు ఆయన ఒకటే అన్నారు అతి తక్కువ సమయంలో ఎంతో మంది మిమిక్ర ఆర్టిస్టును చూశాను రా నువ్వు వచ్చి జస్ట్ మొన్న మొన్నే నాకు నువ్వు నన్ను ఎప్పటి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని నువ్వు వచ్చి మొన్న మొన్నే కానీ ఎక్కడ చూసినా సరే మీ శిష్యుడు ఆల్రౌండర్ రవి ఎంత బాగా చేస్తుందని నాకు చెప్పడం తర్వాత నీ వీడియోస్ నాకు రావడం అండ్ నా గురించి నువ్వు చెప్పినవి నాకు పంపించడం ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే అంటే నీలాంటి ఒక్కడ చాలు నిన్ను నేను సంపాదించుకోవడం నువ్వు నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని దీంట్లోకి రావడం గురువులాగా నన్ను భావించడం అనేది నిజంగా ఎంతో సంతోషం అని చెప్పని అన్న ఆనందానికి అవధులు ఉండవు నా విషయంలో అసలు ఫిదా అయిపోతారనమాట ఏది పంపించినా ఫిదా అయిపోతారు అంటే అంత గొప్ప వ్యక్తి ఈరోజు మిమిక్రీ సామ్రాజ్యంని ఒక దాన్ని ఎలా అంటే కనుక ఒక స్థాయిని పెంచినటువంటి వ్యక్తి మిమిక్రీని ఒక స్థాయిని పెంచినండి అంటే మిమిక్రీ అంటే ఇలా ఉంటుంది అంటే శివారెడ్డి అంటే ఒక మిమిక్రీ దాని గురించి బాగా డెప్త్ తెలిసిన వాళ్ళకి వేణుమాధవ్ గారు గుర్తుకొస్తారు సీనియర్ వేణుమాధవ్ అంటే మిమిక్రీ అలాంటి గొప్ప వ్యక్తి నా గురించి అలా మాట్లాడినప్పుడే నాకు ఇంకా నా లైఫ్లో ఇంక చాలీ గ్రేట్ సక్సెస్ అనిపించింది అన్న నాకు మంచి సపోర్ట్ చేస్తుంటారు సో ఈ చిన్న చిన్న స్టేజెస్ మీద అవి చేస్తూ వెళ్ళావు జీవి నీ జీవితంలో మలుప గెలుప ఏంటది అది మలుపు గెలుపు పులుపు అన్నీ అంటే నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి సో ఆయన ఎలాంటి వ్యక్తి అయినా ఆయన మీద ఎలాంటి ఇది వచ్చినప్పుడు కూడా సో నూతన్ నాయుడు గారిని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను ఎందుకనంటే ఒక కరోనా మిమిక్రీ వీడియో వైరల్ అయిన తర్వాత ఆయన నన్ను అప్షేట్ చేసి అర్జెంటుగా ఫోన్ చేసి అది మన మీటింగ్లోనే నాకు ఆయన పరిచయం యాక్చువల్లీ మనం పెట్టినటువంటి డిజిటల్ మీటింగ్లోనే నా మేకరీ చూసి చాలా బాగుందని చెప్పని అప్పుడు నెంబర్ తీసుకొని నా వీడియో లింక్స్ పంపిస్తా ఉంటే చూస్తూ ఆ రోజు ఫస్ట్ టైం కాల్ చేయడం అన్నమాట రవి ఇలాగా పవర్ స్టార్కి ఆపోజిట్గా మనం పరన్నజీవి సినిమా తీస్తున్నాం అయితే పవర్ స్టార్ సినిమాలో పవన్ కళ్యాణ్ వాయిస్ యాక్స్టీజ్గా రామ్ గోపాల్ వర్మ ఎవరో పెట్టేస్తారు నాకు ఆర్జీవీ వాయిస్ యాస్టీస్గా చేసి మిమిక్రీ ఆర్టిస్ట్ కావాలి నువ్వు ఏం చేస్తావు తెలియదు ఎక్కడ తీసుకొస్తా తెలియదు నాకు రేపు నుంచి కావాలని చెప్పేసి అన్నారు అనగానే ఒక పర్సన్ ఉన్నాడన్న సేమ్ యాస్టీస్ చేస్తారు ఆయన వీడియో లింక్స్ నీకు పంపిస్తానని చెప్పేసి డైరెక్ట్గా నా లింక్స్ పంపించి ఫోన్ కట్ చేస్తాను ఆ వీడియోస్ చూసి వెంటనే నా ఫోన్ చేసే రవి నాన్న నిజంగా నువ్వు అనుకోలేదు నువ్వు చాలా నువ్వు వచ్చేసి అని చెప్పేసి అన్నారు కలిసాము కలిసిన వెంటనే శక్లకి శంకర్ గారు హీరో ఆయనకి నేను ఆర్జీవీ వాయిస్ చెప్పాలి వెళ్ళాము ఫోర్ డేస్ షూటింగ్ లొకేషన్స్ తీసుకెళ్ళారు అవన్నీ చూస్తాను అలాగా వాయిస్ ట్రైలర్కి వాయిస్ చెప్పేసిన తర్వాత ఎక్సలెంట్ పర్ఫెక్ట్ అని చెప్పేసి అన్న తర్వాత ఆర్జీవి గారిలా పాట పాడాలి ఆర్జీవి లాగా వాయిస్ చేయడమే చాలా కష్టం కానీ ఆర్జీవి గారి పాట పాడాలి అది నువ్వే పాడాలి అని చెప్పి మళ్ళీ నా మీద మంచి భరోసా ఇచ్చేసి ఒక పాట ఇచ్చారు ఒక పాట ఎప్పుడైతే కనుక రిలీజ్ అయిందో నా మీద నమ్మకంతో వరుసగా మూడు పాటలు ఇచ్చారన్న మూడు పాటలు కూడా పాడాను నాకు సంగీతం ఏమీ తెలియదు కానీ పాడాను పాడిన తర్వాత పరణజీవి సినిమా కొంచెం నాకు బాగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది అంటే అది సినిమా హిట్టా ప్లాఫా అది ఏం వైరల్ అయింది లేకపోతే ఏ గొడవలు జరిగిన సంగతి పక్కన పెడితే పర్ణజీవి అనగానే ఫస్ట్ శక్లా శంకర్ రౌండర్ రవి అనేది గుర్తింపు వచ్చింది అంటే ఒక సినిమాలో నాలో ఉన్న మల్టిపుల్ టాలెంట్ని రకరకాలైన వంటి ఒక సింగింగ్ కానివ్వండి డబ్బింగ్ కానివ్వండి ఒక యాక్టింగ్ కానివ్వండి అవన్నీ చూపించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే నూతన్ నాయుడు గారు ఆ క్రెడిట్ ఆయనకి వచ్చారు తర్వాత తర్వాత చాలామంది ఫోన్ చేశారు ఏంటి మీ డైరెక్టర్ ఇలా అంటే కదా మా మీ డైరెక్టర్ అట్లా దొరికిపోయిందంటే కదా మీ డైరెక్టర్ ఇలా చేస్తారంటే కదా ఏంటి అని చెప్పేసి అని చాలామంది డిబేట్స్ టీవీ డిబేట్స్ కూడా వచ్చి మాట్లాడమని చెప్పేసి అన్నారు సో సి ఏంటంటే నేను చెప్పింది ఏంటంటే నూతన్ నాయుడు గారు ఎలాంటి వ్యక్తి అయినప్పుడు కూడా ఇప్పుడు ఆర్జీవి గారు ఎలాంటి వ్యక్తి అయినా కానివ్వండి కానీ ఒక కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఒక ఉన్నతమైన స్థాయిలో తీసుకొస్తారు సో మనం ఏంటంటే కనుక మన ప్లాట్ఫామ్ ఏంటి మనకు అవకాశం ఇచ్చిన వ్యక్తిని మన మనసులో పెట్టుకొని అభిమానించకూడదు ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటాడో ఆయన వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం అండి నేను ఇలాంటి డిబేట్స్కి రాను అండ్ నేను ఆయన గురించి ఏం మాట్లాడను బికాస్ నాకు మొదటి సినిమాలో అవకాశం ఇప్పించి నన్ను ఒక టాలెంట్ని పెట్టుకొని ఆ అవకాశం ఇచ్చిన నూతన్ నాయుడు గారు నాకు ఎప్పుడు మనసులో మంచి అభిప్రాయం ఉంటుంది ఆయన అలాంటి వ్యక్తి నాకు వ్యక్తిగతంగా నాకు ఇష్టం అని చెప్పేసి అది అవగానే వర్మ కదా ఫోన్ ఏమనిపించింది ఫస్ట్ గడగ లాడ్లే గులాబ్ జామ్ గడగ లాడ్లే అన్న మామూలుగా ఉందా టైప్లో అంటే అప్పటికే పరణజీవి రిలీజ్ అయిపోయింది రాంగోపాల్ వర్మ గారికి యాంటీగా ఆయన గురించి తిడుతూ పాటలు రాడడం తిడుతూ డైలాగులు చెప్పడం ఇవన్నీ చేయడం తర్వాత ఆయనకి యాంటీగా కూడా చాలా వాయిస్ ఓవర్ అంటే ఆర్ఆర్ చాలా ఇచ్చేసాను చాలా షార్ట్ ఫిల్మ్స్ వెబ్సీరీస్ సినిమాలు కూడా ఇచ్చేసాను ఎవరబోవి నాలాగా అన్నీ చెప్తున్నాడని చెప్పాను సో తర్వాత తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు అని చెప్పేసి అని ప్రొడ్యూసర్ ఆయనకి బాగా క్లోజ్ ఆయన అడిగారండి ఎవరు పొరవుడు సేమ్ యాస్టీస్ గా మనలాగా మాట్లాడేలా చేస్తున్నారు ఎవరంటే అయ్యో మనోడే మా పశ్చిమ గోదావరి జిల్లా పర్సమ్మ ఎవరైనా చెప్పేసి అనగానే అర్జెంట్ ఫోన్ చేశారు సార్ ఆజీగా రమ్మన్న బాబు ఎక్కడ ఉన్నా త్వరగా అని చెప్పేసి ఇంకా నాకు గుండెలు డబ్ 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 అని ఉండే బట్ వెళ్ళాం అలాగే వెళ్ళింది వెంటనే నిజంగా నాకు ఆర్జీ గారు మీ ఇద్దరి మధ్య ఎలా స్టార్ట్ అయిందో ఆయన వాయిస్ చెప్పేసి ఆయన వాయిస్లో చెప్పాలి టాప్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నారు నేను కింద ఉన్నా ఫోన్ చేస్తాం కూర్చోండి అని చెప్పేసి అన్నారు ఒక వెయిట్ చేశాను వెయిట్ చేసిన వెంటనే పైకి పిలిచిస్తారు వెళ్ళనుకోటి డబ్ 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 ఎంత అంటే చాలా మంది సెలబ్రిటీస్ ఎదురుగా విధంగా వాళ్ళు వాయిస్ చేసేస్తా కానీ అర్జీవి గారు అనే ఒక టెన్షన్ అంటే ఏమైనా యాంటీగా చేశాను కదా ఏమైనా క్లాస్ పీపుతారేమన్నా ఒక ఇంటెన్షన్ ఉంది ఒక క్యూరియాసిటీ ఉంది ఏదో తెలియని ఒక సస్పెన్స్ ఉంది సరే వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ హాయ్ సార్ అని చెప్పేసి హాయ్ హాయ్ ప్లీజ్ యూరాంగ్ అని చెప్పాను థ్యాంక్ యూ సార్ అండి సార్ మనోడేనండి మొత్తం మీ వాయిస్లో చేసింది యస్ సో ఐ ఫీల్ వెరీ సో హ్యాపీ ఇట్స్ మై వాయిస్ ఐ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసి అన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంక అక్కడతో నాకు కొంచెం టెన్షన్ అయిపోయింది ఏది ఒకసారి నా వాయిస్ చేయండి మీరు చెప్పిన వాయిస్ చేయండి అనగానే సార్ మీ వాయిస్ నేను టెన్త్ క్లాస్లోనే రక్త చరిత్రలో పట్టాను సార్ రక్త చరిత్రలో మీరు ఆర్ఆర్ వాయిస్ చెప్పారు కదా సార్ బ్యాక్గ్రౌండ్లో ఫైటింగ్ జరుగుతున్నప్పుడు ఆ టైంలోనే మేము వాయిస్ పట్టుకున్నాను సార్ అప్పటి నుంచి అంటే ఇది నా ఫస్ట్ వాయిస్ ఒకసారి చేయండి అని చెప్పేసి అనగానే ఆయన ఎదురుగా రక్త చరిత్రలో ఆయన చెప్పి ఆర్ఆర్ వాయిస్ ఒకసారి చెప్పాను బోమారెడ్డి చేసినది భయంకరణ దోరణం ఆ ప్రాంత ప్రజలందరినీ భయాందోళనకు గురి చేసింది ఈ మనిషి నర రూప రాక్షసుడు అన్నట్టుగా ఆ ప్రాంత ప్రజలందరూ వాడిని చూసి గడగల్లాడు కనిపించిన ఆడపిల్ల కామ క్రోధ మద వాడు చారైపోతున్నాడు సూరి జైల్లో ఉండి ఎప్పుడు బయటకు వచ్చి బొక్కారెడ్డిని చంపుదారని చెప్పిన ఆలోచన చేస్తున్న టైం అది టీవీ బాంబు సంఘటన కావచ్చు ఏ జరిగింది ఏం జరగబోతుంది రక్త చరిత్ర టూలో చూద్దాం అని అంటారు ఆరు వాయిస్ చేస్తుంది అది మీకు అలా షార్ప్ ఉండేది సార్ కొంచెం లక్ష్మీ ఎన్టీఆర్ ఇలాంటి టైంలో కూడా మీ వాయిస్లో కొంచెం బ్లర్ వచ్చింది హసికే వచ్చింది అది ఎలా ఉంటుంది చూపిస్తాను సార్ అని చెప్పేసా ఓకే కంటిన్యూ సార్ మీ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఉండొచ్చు పెద్ద పెద్ద హీరోలు ఉండొచ్చు కానీ నా సినిమాలో యథార్థ సంఘటన ఉంది సత్యాన్ని తలదన్నే నిజం ఉంది సార్ ఈ సినిమాని కేవలం నందమూరి బాలకృష్ణ గారికి అంకితం చేస్తున్నాను అది వంగవీటి కావచ్చు లక్ష్మీ ఎన్టీఆర్ కావచ్చు నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో ఆ సత్యాన్ని చెప్పడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను అని ఒక వాయిస్ ఎవరు అది ఇచ్చారన్న ఇచ్చిన తర్వాత సో చాలా బాగుందని చెప్పేసి అన్నారు తర్వాత సార్ మీరు తాడు అడ్ చేసాను మీరు ఇంటర్వ్యూలో మాట్లాడే విధానం ఒకసారి అప్డేట్ చేస్తారని చెప్పేసి సో ఎక్క ప్లీజ్ అన్నారు ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడే విధానం సో బేసిక్గా ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను ఇక్కడ ఏదైతే కనుక ఒక అంశం సంబంధించి మాట్లాడుతున్నానో అంశం గురించి అడికి నాలెడ్జ్ లేదు అలాంటి మీరు తీసుకొచ్చి పనికి మాలుగా ఈ డిబేట్లో నన్ను కూర్చోబెట్టడం నాకు నచ్చలేదు సో ఇక్కడ పాయింట్ ఏంటి ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను సినిమాలు తీస్తాను వాడికి ఇష్టం ఏదో చూడమని లేదు అది నా ఇష్టం సో నేను చూడమని నేను ఫోర్స్ చేయలేదే నా ఇష్టం ఏంటి నాకు నచ్చినట్టు నేను తెస్తాను ఇలాంటి చెత్త కావాల్సిన కానీ ఇలాంటి చెత్త నాకు ఆన్సర్ చెప్పాల్సిన ఇష్టం లేదు మీలో మీరు కొట్టుకోండి నాకు వాట్ తాగే టైం ఉంది బాయ్ ఇలాగా ఇలాగ రీమోడేషన్ చేశాను చేసిన తర్వాత ఇంకొక ట్వంటీ మినిట్స్ కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి అండ్ లైక్ ఇంకా అందరు వాయిస్లు జగన్ గారి పవన్ కళ్యాణ్ అందరు వాయిస్లు టగటాక పక్కన గారు చెప్తున్నారు నేను చేసుకుంటూ వెళ్తున్నాను ఆ వీడియో కూడా సోషల్ నెట్వర్క్లో చాలా వైరల్ అయ్యాయి రాగానే తొడగొట్టేవా నేను తొడేం కొట్టలేదన్న ఐ ఫీల్ వెరీ హ్యాపీ అంటే ఒక ఫస్ట్ టైం ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని ఆయన పిలిపించి అంతసేపు మాట్లాడడం అనేది నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఆయన కలవడం ఫస్ట్ టైంలోనే నేను అంతసేపు మాట్లాడి నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కుట్టడం అస్సలు మర్చిపోవద్దు